ETF index మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకొని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందర్ రామ్ రెడ్డి గారు లేట్ చేయకుండా సార్తో మాట్లాడేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ మార్కెట్లో అంటే ముఖ్యంగా మన హెడ్జ్ ఫండ్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇన్సూరెన్స్కి సంబంధించిన ఫండ్స్ కానీ ఇప్పటి వరకు అవి ఏ విధంగా గ్రో అయ్యాయి వాటి గ్రోత్ వెనకాల ఉన్న ముఖ్యమైన అంశాలు ఏంటో తెలుసుకోవచ్చా లాస్ట్ టెన్ ఇయర్స్లో ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అయితే ట్వంటీ వన్ పర్సెంట్ సొప్న పెరుగుతుందండి ట్వంటీ వన్ పర్సెంటేజ్ బట్ స్టిల్ వరల్డ్ యావరేజ్ జీడిపితో కంపేర్ చేసుకున్నప్పుడు అయితే చాలా తక్కువ అనమాట సిక్స్టీన్ పర్సెంటే ఉంది బట్ ఇండియాలో మాత్రం గ్రోత్ ట్వంటీ వన్ పర్సెంటేజ్ అనమాట ఇండియా ట్రెడిషనల్ పీపుల్ అండి బేసికల్గా ఈ డిజిటల్ అసెట్స్ని అంతగా లైక్ చేయరు అనమాట సో ఇండియాకి వచ్చి పబ్లిక్ వచ్చేలా రియల్ ఎస్టేట్ కావచ్చు గోల్డ్ కావచ్చు బ్యాంక్ డిపాజిట్స్ కావచ్చు మెజారిటీ ఇన్వెస్ట్మెంట్ అంతా దీంట్లోనే ఇన్వెస్ట్ చేస్తారనమాట నెక్స్ట్ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేస్తారు ఇన్సూరెన్స్ పాలసీల మీద మ్యూచువల్ ఫండ్స్ మీద అంత ఎక్కువ లేదు బట్ లక్కీగా లాస్ట్ టెన్ ఇయర్స్ మాత్రం చాలా ఎక్కువ వచ్చిందన్నమాట ఆఫ్టర్ కోవిడ్ తర్వాత పర్టికులర్గా అయితే అవేర్నెస్ బాగా పెరిగింది ఈ మధ్య రీసెంట్గా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మాత్రం డిజిటల్ అసెట్స్ మీద బాగా పెడుతుందన్నమాట సో బట్ స్టిల్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ గ్రోత్ అయితే ట్వంటీ వన్ పర్సెంట్స్ లాస్ట్ వన్ ఇయర్ ఇప్పుడు టోటల్ సైజ్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీస్ ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ అండి ఫిఫ్టీ సెవెన్ లక్షల కోట్లు అనమాట సైజ్ ఇది ఓకే అండ్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ కల్లా ఇది డెఫినెట్గా ఒక త్రీ హండ్రెడ్ ల్యాక్స్ వరకు వెళ్ళిపోద్ది అండి నెక్స్ట్ టెన్ ఇయర్స్ కల్లా ఎందుకంటే జీడిపి గ్రోత్ డెవలప్ అవుద్ది కాబట్టి నెక్స్ట్ టెన్ ఇయర్స్ కల్లా అండ్ ఇప్పుడున్న యాభై ఏడు లక్షల కోట్లకి వస్తే ఆల్మోస్ట్ మూడు వందల లక్షల కోట్లు అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందనమాట అంటే ఎన్ని టైమ్స్ అని చెప్పచ్చు యా ఆల్మోస్ట్ టెన్ టైమ్స్ అలా టెన్ టైమ్స్ వేసుకోవచ్చు ఒక ఈజీగా ఎందుకంటే ఎవ్రీ మంత్కి రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు పెరుగుంటు వస్తుంది ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పుడు వరకే జనవరి నుంచి ఇప్పుడు వరకు ఐదు నెలలో లక్ష కోట్లు ఇన్వెస్ట్ చేశారు నేను మార్కెట్లో మ్యూచువల్ ఫండ్ రూట్లో లక్ష కోట్లు అంటే యావరేజ్ మీద మనం ఇయర్లీ టూ ల్యాక్ క్రోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రయాణం టూ ల్యాక్స్ క్రోర్ అంటే కొత్త డబ్బులు పెరిగి ఉందిగా ఉంటాయి కాబట్టి మొత్తం మీద అయితే మాత్రం త్రీ హండ్రెడ్ ల్యాక్స్ కూడా రెస్పెక్ట్ చేస్తాను నెక్స్ట్ అండ్ ఇయర్స్ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి హెడ్జ్ ఫండ్స్ ఏదైతే అంటారో వాటిని ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటారు ఇవేందంటే ఈ ప్రొడక్ట్స్కి ఏంటంటే ప్రైవేట్ ఇన్వెస్టర్ దగ్గర నుంచి బాగా డిమాండ్ ఉంది సో ఈ బేసికల్గా ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే మనం వంద రూపాయలతో కూడా ఎస్ఈపి చేసుకోవచ్చు ఓకే వంద రూపాయలతో కూడా ఎస్సీపీ చేసుకోవచ్చు అండ్ ఎక్స్పెన్స్ రేషియో కూడా జీరో పాయింట్ ఫైవ్ ఉంటాయి యావరేజ్ మీద ఓకే అండ్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు అండ్ వన్ ఇయర్ తర్వాత ఎప్పుగానే అప్పుడు బయటకి పోవచ్చు క్లియర్గా ఉంటుంది ఎక్స్పెన్సిరే చాలా తక్కువ ఉంటుంది అందులోనే బిడ్డ అది హెడ్ ఫండ్స్ అలా కాదు అది హై నెట్ ఇన్వెస్ట్ మినిమం రెండు కోట్లు నిన్వేసుకుంటాను మన దగ్గర మినిమం రెండు కోట్లు ఉండాలి ఇది మెంత్ ఫర్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ అనమాట రేషియో కూడా ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ తక్కువ ఉంటుంది ఓకే అండ్ రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి ఈ ఇండస్ట్రీ అయితే సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ చొప్పున పెరుగుతుంది లాస్ట్ టెన్ ఇయర్స్ లో సిక్స్టీ ఎయిట్ పర్సెంటేజ్ అంటే మ్యూచువల్ ఫండ్తో ఇది ఆల్మోస్ట్ మూడు రేట్లు ఎక్కువ పెరుగుతుంది హెడ్జ్ ఫండ్స్ ఇది హై నెట్వర్క్ ఇన్వెస్టర్ దగ్గర నుంచి డిమాండ్ ఎక్కువ ఉందన్నమాట అండ్ ఇన్సూరెన్స్ కూడా బాగానే పెరిగిందండి అండ్ ఫోర్టీన్ పర్సెంటేజ్ స్టిల్ వరల్డ్ యావరేజ్తో పోల్చుకుని చాలా తక్కువ త్రీ పర్సెంటే ఉందండి బట్ ఫోర్టీన్ పర్సెంటో అది కూడా కొంచెం స్లో పెరుగుతుంది మొత్తానికైతే ఈ ఫినాన్స్ సెక్టర్స్ ఎందుకు ఇంత గ్రో అవుతుంది ఇంత ముందు లేకుండా ఇప్పుడిప్పుడే అంటే అవేర్నెస్ బాగా పెరుగుతుంది సొసైటీలో అండ్ ఐటీ ఇండస్ట్రీ వచ్చిన దగ్గర నుంచి ఇవన్నీ రీడిఫైన్ అవుతుంది ఎందుకంటే ఎక్కువ ఇన్కమ్ ఇస్ ఈక్వల్ టు ఎక్కువ సేవింగ్స్ ఎక్కువ సేవింగ్స్ అంటే డిజిటల్గా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువ మంది చూపిస్తుంటారు కాబట్టి ఈ అవేర్నెస్ బాగా పెరుగుతుంది కాబట్టి ఇవి పెంచుకుంటే పోతాయి అన్నమాట ఒక లెక్క ప్రకారం ట్వంటీ ట్వంటీ ఎయిట్ కల్లా ఓకే ఇండియా ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఫోర్త్ బిగ్గెస్ట్ కంపెనీ అవుతాయి వరల్డ్లోనే ఓకే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఈ స్టాక్ మార్కెట్ బాగా పెరిగే కొద్ది ఏంటంటే స్టాక్ మార్కెట్ లింక్ ఉన్న ఈ వాల్యూ చైన్ ఏదైతే ఉన్నాయో స్టాక్ మార్కెట్ని కంట్రోల్ చేసి ఎక్స్చేంజెస్ లైక్ బీఎస్సీ ఎన్ఎస్సి అండ్ ఎంసీఎక్స్ ఈ స్టాక్స్ అవైలబిలిటీ ఉన్నాయి అవి తర్వాత డిపాజిటరీస్ సిడీఎస్ఎల్ ఎన్ఎస్డిఎల్ మన డిమాట్ అకౌంట్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో ఈ కంపెనీస్ అలాగే మ్యూచువల్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఏజెన్స్ లైక్ క్యామ్ కేఫిన్ ఇలాంటి కంపెనీసు రేటింగ్ ఏజెన్సీ వాళ్ళు క్రిసెల్ ఇలాంటి రేటింగ్ ఏజెన్సీ కంపెనీసు అండ్ ఫండింగ్ చేసే ఐపీఓ ఫండింగ్ చేసే కంపెనీసు అండ్ మ్యూచువల్ ఫండ్ మెయింటైన్ చేసే ఏఎంసీ కంపెనీసు ఎసటైజ్మెంట్ కంపెనీస్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఓకే అండ్ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్ వీటన్నిటికి హ్యూజ్ డిమాండ్ వస్తుంది ముందు ముందు రోజుల్లో ఇవి కూడా వాటి యొక్క బార్ రైస్ చేసి ఛాన్స్ బాగా రైజ్ అవుతుంది ఎందుకంటే అవేర్నెస్ పెరుగుతుంది ఇన్కమ్ పెరుగుతుంది సేవింగ్స్ పెరుగుతున్నాయి అవేర్నెస్ పెరుగుతుంది అంటే డిజిటల్లో అసెట్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట దీనికి సంబంధమైన ఈ వాల్యూ చేయి మొత్తం పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది అందుకో స్టాక్ మార్కెట్ పెరగడం అంటే ఒక ఎక్స్చేంజ్లో ఒకటే కాదు అన్ని అన్ని బ్రోకరేజ్ కంపెనీస్ అన్ని బెనిఫిట్ పొంది అన్నమాట అన్ని అన్ని వన్ బై వన్ వన్ బై వన్ ఇవన్నీ కూడా అందుకని ట్వంటీ ఎయిట్ కల్లా ఇండియాలో ఉన్న వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్ వరల్డ్ ఫోర్త్ బిగ్గెస్ట్ కంపెనీస్ అవుతాయి అన్నమాట ఎందుకంటే ఇండియన్ జీడిపి చాలా ఫాస్ట్గా అవుతుంది నెక్స్ట్ టూ ఇయర్స్ తర్వాత ఇండియానే థర్డ్ బిగ్గెస్ట్ ఎకనమీ అవుతుంది వరల్డ్లోనే నెక్స్ట్ టూ ఇయర్స్ కల్లా ఇప్పుడు మనం ఫిఫ్త్ బిగ్గెస్ట్ ఎకానమీ మనకన్నా ముందు ఫ్రాన్స్ ఉంది అంటే ఫ్రాన్స్ ఫోర్ ట్రిలియన్ ఎకానమీ మనం దాన్ని ఈజీగా బీట్ చేస్తాం వన్ ఇయర్లో తర్వాత మనం ఫోర్త్ బిగ్గెస్ట్ అవుతాం జపాన్ తర్వాత మనమే ఉంటాం టూ ఇయర్స్ కల్లా జపాన్ కూడా బీట్ చేస్తాం అంటే థర్డ్ బిగ్గెస్ట్ అప్పుడేమొద్ది అమెరికా అమెరికా ట్వంటీ సెవెన్ ట్రిలియన్ ఎకానమీ తర్వాత నెక్స్ట్ చైనా సెవెంటీన్ ట్రిలియన్ ఎకానమీ అండ్ థర్డ్ వన్ ఇండియానే అవుతుంది ఫోర్ పాయింట్ ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ తోటి ఇండియా జరుగుతుంది ఆ కి మేబీ టూ ఇయర్స్ లేదా వన్ ఇయర్ లేటే ఫోర్ ఇయర్స్ అలా అవుతుంది మొత్తానికి మనం థర్డ్ ప్లేస్కి చేరడం రెడీగా ఉన్నాం అండ్ మేబీ ఇది టైం అంటారు సార్ ట్రెడిషనల్ ఎసెట్స్ నుంచి డిజిటల్ ఎసెస్లోకి మారడానికి అట్లని చెప్పలేము అది ఎగైనా నాలెడ్జ్ బేస్డ్ అండి ఇది నాలెడ్జ్ లేకుండా మనం రిస్క్ తీసుకోకూడదు నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ టాలరెన్స్ లెవెల్ ఎంతవరకు చూసుకొని ఫైనాన్షియల్ గోల్కి ఈ ప్రోడక్ట్ లీజ్ అవుతాయి అనుకుంటే మనం తీసుకోవచ్చు అనమాట ఇక్కడ ఒక్కో ప్రోడక్ట్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది ఎక్కువ ఇంప్రూవ్ అవుతున్నప్పుడు న్యాచురల్ రియల్ ఎస్టేట్ కూడా బాగా డిమాండ్ వస్తుందండి అందుకని ఒక ఎసెట్లోనే కాకుండా కొంత రియల్ ఎస్టేట్లో కొంత స్టాక్ మార్కెట్లో కొంత ఆల్టర్నేటివ్ అసెట్స్లో ఇలా పెట్టుకోవడం ద్వారా ఏంటంటే అంటే కాంప్రహెన్సివ్గా అన్నింటిని వెల్ బ్యాలెన్స్ చేసుకుంటే ముందుకు వద్ది ఏదైనా ఫైనాన్షియల్ గోల్స్ ఇంపార్టెంట్ అండి మీ గోల్స్కి ఇది రీచ్ అవుద్ది అనుకుంటే డెఫినెట్గా తీసుకోవచ్చు కాబట్టి స్టాక్ మార్కెట్స్ ఈజీ టు ఆపరేట్ అనమాట చిన్న మొబైల్ ఫోన్ నుంచి కూడా ప్రపంచంలో ఏదో ఒక మూల కూర్చొని మనం మ్యూచువల్ ఫండ్లు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండ్ ఇన్సూరెన్స్ పాలసీలు కొనుక్కోవచ్చు అండ్ స్టాక్స్లో కొనవచ్చు ఎప్పుడు కావాలంటే ఇప్పుడు అమ్మేసుకోవచ్చు రిస్ట్రిక్షన్స్ ఉండవు అనమాట ఈ ఈ ఆన్లైన్ కేబీసీ వచ్చిన కాడి నుంచి ఇది ఈజీ అయిపోతుంది అందుకని ఈ ప్రొడక్ట్స్ ముందు ముందు రోజుల్లో ఇంకా స్టేబుల్గా ఇంకా ముందు రిటర్న్స్ ఉంటాయి తప్ప ఇక ఎందుకు పోయే పరిస్థితి లేదు అందుకని ఇండియాలో ప్రతిదీ గ్రోత్ ఓరియంటెడ్ ఇంత ముందేమో ఇన్ఆర్గానిక్ లో ఉండేది ఇప్పుడు అంతా ఆర్గానిక్ గా మారిపోతుంది అనమాట ఎప్పుడైతే ఈ మనీ డిమాంటేషన్ అయిపోయిన తర్వాత జనాలు స్లోగా డిజిటల్ మనీ పడ్డారు ఇప్పుడు ఈవెన్ ఛాయ్ కూడా పే చేస్తా ఉన్నారు అంతగా అలవాటు అయిపోయి రాను రాను అంటే ఇంకా క్యాష్లెస్ సొసైటీకి మారుతాం అనమాట అప్పుడు గవర్నమెంట్ కి టాక్సేషన్ ఇన్కమ్ పెరుగుతుంది మనకి కంఫర్ట్ గా ఉంటది కాబట్టి ట్రాక్చర్ కూడా ఈజీ అవుతుంది కాబట్టి ఇప్పుడు అవుతుంది ఊహించుకోండి ఒకప్పుడు పల్లెటూరులో ఏ షాప్స్ కూడా ఫిజికల్ కరెన్సీ తా పేయంలో అక్కడ వచ్చేది కాదు ఇప్పుడు క్లియర్ గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉందనేది ఇక్కడ డీల్ లో గవర్నమెంట్కి గవర్నమెంట్ కి అర్థం అవుతుంది కరెక్ట్ లోన్ ఏ ఎక్కడ ఎంత అనేది దానివల్ల ఏంటంటే వాళ్ళు ఫార్మల్ ఎకానమీలో జాయిన్ అయ్యారు అఫీషియల్ ఇప్పుడు వాళ్ళకి అప్పుడు లోన్లు ఇటు ఈజీ అవుతుంది బ్యాంకర్స్ కూడా ఎందుకంటే ఇంతకుముందు నీ నెట్వర్త్ ఎంత నాకు అర్థం కాలేదు బట్ ఇప్పుడు నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే నాకు అర్థం అవుద్ది నీకు పర్సనల్ లోన్స్ ఇస్తారు అండ్ వెహికల్ లోన్స్ ఇస్తారు అండ్ హౌసింగ్ లోన్స్ ఇస్తారు ఇప్పుడు కొత్తగా ఫార్మల్ ఎకానమీలో జాయిన్ అయ్యారు కాబట్టి అట్లా మన బ్యాంక్ అకౌంట్ లోకి మనీ వచ్చిందని పెట్టేసి మనకి పెయింగ్ కెపాసిటీ అర్థం అవుతుంది అవతలకి అనమాట తద్వారా అందరూ ఫార్మాలిటీకి వచ్చిందన్నమాట ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు కాదు అందుకని ఇప్పుడు రాను అంటే ఈ గ్రేట్ కార్డ్ బిజినెస్ ఇవన్నీ కూడా రూరల్ ఇండియా దాకా బాగుతాయి అనమాట అందరికీ తద్వారా ఏంటంటే అర్జెంటుగా అమౌంట్ కావాల్సిన వాళ్ళు మనం వాడుకోవచ్చు అనమాట మొత్తానికి ఏదైనా కావచ్చు డిజిటల్ ఇండియాలోకి మనం ఎంటర్ అయ్యాము అండ్ ముందు ముందు రోజుల్లో డిజిటల్ అసెట్స్కి బాగా ఇంపార్టెన్స్ వస్తుంది ఎందుకంటే ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు కాబట్టి ఓకే సో ట్వంటీ ఎయిత్ కల్లా మన ఫోర్త్ బిగ్గెస్ట్ ఎకనమీ అవ్వబోతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గుడ్ న్యూస్ రైట్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి